top 10 richest YouTubers. Hello friends, welcome back to our channel. YouTube lo time waste chestunnaru enti ani anukunevaru chaala mandi okappudu. Kontha kaalam kritham varaku YouTube lo videos nu upload cheyadam dwara dabbulu sampadinchuvachani evaru kuda uhinchaledu. ఇప్పుడు యూట్యూబర్ గా ఉండటం అనేది ఫుల్ టైం ప్రొఫెషన్ అయిపోయింది చాలా మందికి. నిజానికి ఇది చాలా మందికి డ్రీమ్ జాబ్. ఈరోజు మన టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ గురించి తెలుసుకుందాం. లోగన్ పాల్ 14.5 మిలియన్ డాలర్స్. లోగన్ పాల్ అమెరికాకు చెందిన యూట్యూబర్. వీడియోస్ ను అప్లోడ్ చేయడం ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒక ఏడాదిలో దాదాపు 14.5 మిలియన్ డాలర్ల డబ్బును కేవలం యూట్యూబ్ వీడియోల ద్వారానే సంపాదించాడు. ఇప్పుడు ఇతను స్పెషల్ అపీరెన్స్ ద్వారా కూడా డబ్బును సంపాదించుకుంటున్నాడు. ప్యూడిపై 15.5 మిలియన్ డాలర్లు. గత సంవత్సరం ప్యూడిపై యూట్యూబ్ ద్వారా 15.5 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ప్యూడిపై అసలు పేరు ఫెలిక్స్ అర్విట్. ఆన్లైన్లో ప్యూడిపైగా ప్రసిద్ధి చెందాడు. 2010లో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాడు. మొదట్లో హారర్ అలాగే యాక్షన్ వీడియో గేమ్స్కు సంబంధించి వీడియోస్ పోస్ట్ చేసేవాడు. అతని ఛానల్కు పాపులారిటీ వచ్చేసింది. 2012 జులై కల్లా సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత తన స్టైల్ ఆఫ్ కంటెంట్ను పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. వాక్స్, కామెడీ స్టార్స్, ఫార్మేటెడ్ షోస్ అలాగే మ్యూజిక్ వీడియోస్కు పెద్దపీట ఇచ్చాడు. 2013 ఆగస్టు కల్లా మోస్ట్ సబ్స్క్రైబ్డ్ యూట్యూబర్ అయ్యాడు. అయితే వివాదాస్పద కామెంట్స్ చేయడం వల్ల ఇతని సబ్స్క్రైబర్ కౌంట్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. జాక్ సెప్టిక్ ఐ 16 మిలియన్ డాలర్లు. జాక్ సెప్టిక్ ఐ యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్న వ్యక్తి మౌక్ లోగిన్. తన సంవత్సరం యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపు 16 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ఇతని ఛానల్కు 23 మిలియన్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2012లో వీడియోస్ చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ అప్పటికి దాదాపు 12 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకున్నాయి. అతని మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల చారిటీ కోసం ఇతను 1 మిలియన్ డాలర్లను సంపాదించగలిగాడు. యూట్యూబ్ ఇతనికి ఎమోషనల్గా కనెక్ట్ అయిన ప్లాట్ఫామ్ అని ఒక సందర్భంలో చెప్పాడు. యూట్యూబ్ నుంచి డీసెంట్ రెవెన్యూ పొందటానికి 1.5 సంవత్సరం పట్టిందని చెప్తున్నాడు. ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 8 సంవత్సరాలైంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ను చూసి నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యపోతున్నాడు. డిస్నీకి చెందిన డిజిటల్ నెట్వర్క్లో పనిచేసే అవకాశం రావడం వల్ల కూడా ఇతని పాపులారిటీ యూట్యూబ్లో మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. వ్యానస్ గేమింగ్ 17 మిలియన్ డాలర్లు. వ్యానస్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ సంపాదన 17 మిలియన్ డాలర్లు. ఈ లిస్ట్లోని మిగతా యూట్యూబర్స్ కంటే ఈ వ్యానస్ గేమింగ్ ఛానల్ను నడిపిస్తున్న ఎవాన్ ఫాంగ్ అనే వ్యక్తి భిన్నమైనవాడు. ఇతను తన ఛానల్లో కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడ్డు. ఇతని ఛానల్కు 24 మిలియన్ డాలర్లకు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2011 నుంచి ఇతని ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంది. మనసారా నవ్వుకోవడానికి ఏదైనా మంచి యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుండని మీరు అనుకుంటే వ్యానస్ గేమింగ్ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు విజిట్ చేయాల్సిందే. మార్కిప్లయర్ 17.5 మిలియన్ డాలర్లు. మార్క్ ఎడ్వర్డ్ ఫిన్చ్ బాచ్ అనే ఈ వ్యక్తి మార్కిప్లయర్ అనే యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తున్నాడు. యూట్యూబ్లో ఇతని ఛానల్ వయసు కేవలం 5 ఏళ్ళు మాత్రమే. అయితేనే సబ్స్క్రైబర్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా ఉన్నారు. టన్నుల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. యానిమేటెడ్ ప్యారడీస్, హిలారియస్ గేమింగ్ వీడియోస్, ఒరిజినల్ కామెడీ స్కెచెస్తో పాటు మరిన్ని ఎంటర్టైనింగ్ అంశాలు ఈ ఛానల్లో బోలెడన్నాయి. ఇతను తన జాబ్ నుంచి తొలగించబడ్డాడు. అలాగే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవేమీ ఇతన్ని డిమోటివ్ చేయలేదు. యూట్యూబ్ స్టార్ అయ్యాడు. గత సంవత్సరం ఇతని సంపాదన 17.5 మిలియన్ డాలర్లు. జెఫ్రీ స్టార్ 18 మిలియన్ డాలర్లు. యూట్యూబ్ ద్వారా ఇతని సంపాదన సగటున 7 ఏళ్లకి 18 మిలియన్ డాలర్లు. జెఫ్రీ స్టార్ అనే ఇతను అమెరికన్ వ్యాపారవేత్త, సింగర్, మేకప్ ఆర్టిస్ట్ అలాగే యూట్యూబ్ స్టార్. జెఫ్రీ స్టార్ మేకప్ కలెక్షన్ అనే బ్రాండ్ను కూడా స్టార్ట్ చేశాడు. యూట్యూబ్కి ఫేమ్ రాకముందే ఇతను ప్రజల్లోకి బాగా రీచ్ అయ్యాడు. యూట్యూబ్ వచ్చాక ప్రజల్లోకి మరింత రీచ్ అయ్యేందుకు యూట్యూబ్ను వేదికగా ఉపయోగించుకొని సక్సెస్ అవుతున్నాడు. రిచెస్ట్ యూట్యూబర్గా పేరొందాడు. డాన్ టీడియం 15.5 మిలియన్ డాలర్లు. డాన్ టీడియం యూట్యూబ్ ఛానల్ వెనుకున్న వ్యక్తి పేరు డేనియల్ రాబర్ట్ మిడిల్టన్. ఆన్లైన్లో ఈ డాన్ టీడియంగా పాపులర్ అయ్యాడు. బ్రిటిష్ యూట్యూబర్ ఇతను. వీడియో గేమ్ కామెంటరీస్కు ప్రసిద్ధి. యూట్యూబ్ ద్వారా 1 ఏడాదిలో 15.5 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. మైన్క్రాఫ్ట్, రోబాక్స్ మరియు పోక్మ్యాన్ వంటి ఎన్నో గేమ్స్ను కవర్ చేశాడు. డ్యూడ్ పర్ఫెక్ట్ 20 మిలియన్ డాలర్లు. మిగతా యూట్యూబ్ ఛానల్స్కు ఈ ఛానల్స్కు ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మిగతా ఛానల్ సక్సెస్ వెనుక ఒక వ్యక్తి మాత్రమే ఉండగా ఈ ఛానల్ సక్సెస్ వెనుక 5 గురున్నారు. ఈ 5 గురు బెస్ట్ ఫ్రెండ్స్. స్పోర్ట్స్ ప్లస్ కామెడీని ఇష్టపడేవారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని చెప్తున్నారు వీరు. 53 మిలియన్ల మంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ ఛానల్లో మొదటి వీడియో 2009లో విడుదలైంది. 2 వారాలకే ఆ వీడియోకు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. సెకండ్ వీడియోకు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఈ ఛానల్కు చెందిన వీడియోస్ ప్రజలను ఎంటర్టైన్ చేయడం ప్రారంభించడంతో విశేషంగా రెస్పాన్స్ అందుకుంది. అందుకే ఈరోజు ఈ లిస్టులో చోటు సంపాదించుకుంది.
డ్యూడ్ పర్ఫెక్ట్ ఛానల్ సంపాదన ఏడాదికి సగటున 20 మిలియన్ డాలర్లు. జేక్ పాల్ 21.5 మిలియన్ డాలర్లు. ఈ యువకుడు ఈ లిస్టులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న లోగాన్ పాల్కు తమ్ముడే. గత సంవత్సరం యూట్యూబ్ ద్వారా ఇతని సంపాదన 21.5 మిలియన్ డాలర్లు. మొత్తానికి యూట్యూబ్లో ఈ అన్నతమ్ములు బాగానే రాణిస్తున్నారు. యూట్యూబ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఫాలోయర్స్తో పాటు వ్యూస్ కూడా బాగా పెరగడంతో యూట్యూబ్ ఛానల్పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు ఇతను. ర్యాన్ టాయ్స్ రివ్యూ 22 మిలియన్ డాలర్లు. మీకు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు, కానీ రిచెస్ట్ యూట్యూబర్స్ లిస్ట్లో 7 ఏళ్ల వయసున్న ర్యాన్ కాజీకి కూడా స్థానం లభించింది. ఈ పిల్లాడు తన ఛానల్లో పిల్లల బొమ్మల గురించి రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. 2015 నుంచి యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేశారు ఈ అబ్బాయి పేరెంట్స్. ఈ బాబు ఛానల్కు 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. మొత్తానికి 7 ఏళ్ల కుర్రాడు యూట్యూబ్లో వండర్ క్రియేట్ చేయడం చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. పిల్లలైతే ఈ ఛానల్ను తెగ ఇష్టపడుతున్నారు. సో చూసారు కదండి, టాప్ 10 రిచెస్ట్ యూట్యూబర్స్ గురించి తెలుసుకున్నారుగా. వీరిలో ఏ యూట్యూబర్కి సంబంధించిన స్టోరీ మీకు ఆశ్చర్యం కలిగించింది, ఏ యూట్యూబర్ మీకు ఇన్స్పిరేషన్గా నిలిచాడు, కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.